తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం మనకి వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో ఏమైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా అందించాం అంతేకాదు కార్యకర్తలు బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడే కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళకి ఇచ్చారు గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు తల్లి నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి 5 సంవత్సరాలు 22 కేసులు తల్లి ఏడేనా ఏ స్లో ఉన్నాబా అటెంప్ట్ మర్డర్ తల్లి నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు మీరు చూసారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి ఆనాడు 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఇప్పుడు 270 కోట్లు అన్నారు నిన్న కాక మొన్న చార్జ్ షీట్ వేసినప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట అరే ఎంత అన్యాయమో చూడండి ఎంత అన్యాయమో చూడండి ఈరోజు ఏం తప్పు చేయని వ్యక్తి నిప్పులాగా బతికిన వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు ఆనాడే జగన్ చెప్పా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేం భయపడతామా అని ఆనాడు 2003లో దేవుడే నా తండ్రి ని కాపాడారు ఆ బామలకు మేం భయపడలా నిరంతరం ప్రజల్లోనే తిరిగాం ప్రజల్లోనే ఉన్నాం ప్రజలకి సేవ చేశాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు నాకు చెప్పాడు ఒక అన్నలాగా నీకు నీతో నిలబడతా నువ్వు ముందలకెళ్ళు భయపడద్దు అని చెప్పారు ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడాలి ఈ సైకో జగన్ ని తరిమి తరిమి కొట్టాలని అందుకే ఇక్కడ కార్యకర్తలు పిలిపిస్తున్నాం ఈ పేటిఎం బ్యాచ్ ఉందండి 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు వాళ్ళు సిగ్గులేని వాళ్ళు మన మధ్య చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తున్నారు మనం ఒకే నినాదం పైన ఉండాలి అది పవన్ అన్న గారు మన బాగా చెప్పారు హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నా కార్యకర్తల కోరిక మేరకు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి చాలా మంది అడిగారు ఎర్ర బుక్ ఎందుకన్నా అని ఎందుకు ఈ పేర్లు రాసుకున్నారంటే రేపు వేరే నాయకుని పట్టుకుని మన నా దగ్గరకు వస్తారు పోస్టింగ్ కావాలని అప్పుడు ఈ బుక్ తెరిసి ఉందా లేదా వీళ్ళ పేర్లను చూసుకునేదానికి ఈ ఎర్ర బుక్ పెట్టా వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ కదా చక్రవడితో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇంకా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం ఆ కిట్ లో అన్నగారు కొంచెం కిట్ ఇస్తారా ఆ కిట్ లో ఆ కిట్లో మీకు 25 చొప్పున బంచ్ చేసి కట్టగట్టి క్యాలెండర్లు